हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु। इवाला नेनु मीकु पेपर ट्रेडिंग एला चेयालो नेर्पिंचबोतुन्नानु। स्टॉक मार्केट लोकी कोत्तगा वच्चिन बिगिनर ओक अकाउंट ओपन चेसी रियल मनीनी पेट्टी ट्रेडिंग प्राक्टिस चेस्तुंटे तन तन दग्गर उन्न डब्बुलु कोल्पोडडानिकि पासिबिलिटी उंटुंदि काबट्टी अंड ई पेपर ट्रेडिंग रिलेटेड गा उंडे अड्वांटेजेस डिसअड्वांटेजेस अंड पर्टिक्युलर्ली इला मीरु चेयोच्चु अनि चेप्पि वदिलेयकुंडा వీటి రిలేటెడ్గా నేను మీకు ఇవ్వాలనుకుంటున్న ఇంపార్టెంట్ సజెషన్స్, స్పెషల్లీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా, పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా ఏ ఇంపార్టెంట్ చేంజెస్ చేసుకుంటే ఫర్దర్గా మీ సైకాలజీ ఎలివేట్ అవుతుందని ఇంపార్టెంట్ సజెషన్స్ అయితే ఇవ్వబోతున్నాను। మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ యూజర్స్ అందరూ కూడా మొబైల్లోనే ఉంటారు, మొబైల్ యాప్లోనే ఉంటారు, కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడబోతున్న ప్లాట్ఫామ్కి ఒక మొబైల్ యాప్ కూడా ఉంది। ఆ మొబైల్ యాప్లో కూడా మనం పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు। అది ఎలా చేయొచ్చు అనేది కూడా ఈ డెస్క్టాప్ ప్లాట్ఫామ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఆ మొబైల్ అప్లికేషన్ని కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ రెండింటిలోనూ ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి। ఫస్ట్ డెస్క్టాప్ వెర్షన్ని చూద్దాం, నెక్స్ట్ మొబైల్ వెర్షన్ని చూద్దాం అని ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఎండ్లో ఈ పేపర్ ట్రేడింగ్ని బిగినర్స్ ఎలా గమనించాలి, వాళ్ళు చేసే యూజువల్గా కామన్ మిస్టేక్స్ ఏంటనేది ఈ డెమో కంప్లీట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం। అండ్ మీకు అనిపించవచ్చు ఇదంతా ఏంటి డైరెక్ట్ స్ట్రాటజీస్ చెప్పండి అని, నేను స్ట్రాటజీస్ చెప్తున్నా, కాన్సెప్ట్స్ చెప్తున్నా, మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి, నేను యూజ్ చేస్తుంటాను ఈ వర్డ్. మరి పేపర్ ట్రేడ్ అంటే ఏంటో కూడా చెప్పాలి కదా। యాక్చువల్గా ప్రీవియస్గా మన మెయిన్ ఛానల్లో కూడా పేపర్ ట్రేడింగ్కి ఇంకొక వెబ్సైట్ చూపించాను, బట్ ఆ వెబ్సైట్ కంటే ఇది బెటర్ అనిపించింది। అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రేడింగ్ వ్యూ రిలేటెడ్గా మనం జీరోదా కానీ అప్ స్టాక్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఇది ఉంటుంది కాబట్టి, ఈ చాటింగే ఉంటుంది కాబట్టి అవి యూజ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వెబ్సైట్ అలవాటు పడి ఉంటుంది। సో కాబట్టి కమింగ్ డేస్లో మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్స్ని మీరు పేపర్ ట్రేడ్ చేయాలనుకుంటే దెన్ ఈ వీడియోలో మాట్లాడుతున్న కంటెంట్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది। ఓకే, మన కంటెంట్లోకి వెళ్తే ఈ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, సో మీరు జస్ట్ గూగుల్లో కూడా ఇన్ డాట్ ట్రేడింగ్ వ్యూ అని సెర్చ్ చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ట్రేడింగ్ వ్యూ అని కనిపిస్తుంటుంది, అది క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీరు హోమ్ పేజ్కి వస్తారు। సో ఈ వెబ్సైట్ ఒక ఇంట్రొడక్షన్ నేను లాస్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది అగైన్ రిపీట్ చేయకుండా డైరెక్ట్గా చార్ట్ దగ్గరికి మనం వెళ్దాం। సో టాటా మోటార్స్ దగ్గరికి వెళ్తున్నాను, టాటా మోటార్స్ అని మనం ఇక్కడ సెర్చ్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసామంటే టాటా మోటార్స్ చార్ట్ మనకు అపియర్ అవుతుంది। సో అనుకుందాం మీరు టాటా మోటార్స్ రిలేటెడ్గా అనాలిసిస్ని చేస్తున్నారు, మీరు బై ఆర్ సెల్ ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం। దీనికోసం మీరు ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లోకి ఇలా వచ్చిన తర్వాత కింద ట్రేడింగ్ ప్యానల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి। అలా క్లిక్ చేసిన తర్వాత పేపర్ ట్రేడింగ్ బై ట్రేడింగ్ వ్యూ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి, కనెక్ట్ అని ఉంటుంది। సో ఇక్కడ నెక్స్ట్ అగైన్ మిమ్మల్ని కనెక్ట్ చేస్తారని అడుగుతుంది, దెన్ మీరు కనెక్ట్ అని క్లిక్ చేయాలి। ఎప్పుడైతే మీరు ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేస్తారో మీకు పేపర్ ట్రేడింగ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ మీరు గమనించవచ్చు అకౌంట్ బ్యాలెన్స్ 1 lakh అని ఉంది, ఇక్కడ మీరు గమనిస్తే USD అని ఉందా, అది డాలర్స్ అనమాట। సో ఇక్కడ కనిపిస్తున్న 1 lakh అనేది 1 lakh USD మీన్స్ డాలర్స్. పెయిడ్ వెర్షన్కి వెళ్తారా, దానికోసం 30 day ఫ్రీ ట్రయల్ ఉంది, తీసుకుంటారా అని అడుగుతుంది। సో మనం ఫ్రీ వెర్షన్లోనే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా ఫిల్ అవుతుంది కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను। బై ఆర్ సెల్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేసేసాం కాబట్టి ఇక్కడ మీకు 2 అపియర్ అవుతుంటాయి, ఒకటి రెడ్ అండ్ అలాగే ఒకటి బ్లూ। సో ఇది క్లిక్ చేసినా మీకు ఇలా బై చేస్తారా అని అడుగుతుంది, ఆర్ ఇక్కడ రెడ్గా ఉండేది క్లిక్ చేసినా సెల్ చేస్తారా అని అడుగుతుంది, ఉన్న ప్రైస్ నుంచి అడుగుతుంది, లేదు ఒక పర్టికులర్ ప్రైస్ నుంచి మీరు బై ఆర్ సెల్ చేయాలనుకుంటున్నారు, ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర మీరు బై ఆర్ సెల్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారంటే, సో ఏ ప్రైస్ లెవెల్కి వస్తే మీరు బై చేయాలనుకుంటారో అక్కడ ఉండి రైట్ క్లిక్ ఇచ్చినా ట్రేడ్ దగ్గర అక్కడ బై చేస్తారా సెల్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతారు, దాన్ని బట్టి మీరు అక్కడ బై ఆర్ సెల్ చేయొచ్చు। ఒక ట్రేడ్ని తీసుకొని చూద్దాం, ప్రెజెంట్ టాటా మోటార్స్ 492 దగ్గర ఉంది, అక్కడ మీరు బై చేయాలనుకుంటున్నా సెల్ చేయాలనుకుంటున్నా ఇక్కడ కనిపిస్తున్న రెడ్ ఆర్ బ్లూ కానీ ఆర్ చార్ట్ పైకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ట్రేడ్ దగ్గరికి కానీ వెళ్తే మీకు బై ఆర్ సెల్ చేసే పోర్టల్ ఓపెన్ అవుతుంది। అలా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ లిమిట్ స్టాప్ అని కనిపిస్తుంది, యూజువల్గా మనందరికీ తెలుసు మార్కెట్ ఆర్డర్ అంటే మార్కెట్లో ప్రెజెంట్ ఎంత కొంటున్నారు ఎంత కమ్ముతున్నారు అక్కడే ట్రాన్సాక్షన్ జరుగుతుంది, లిమిట్ అంటే పర్టికులర్గా మనం ఒక ప్రైస్ పెడతాం ఆ ప్రైస్ వచ్చాకే ట్రేడ్ జరగాలని చెప్తాం, లిమిట్ వద్దు బికాస్ ట్రిగ్గర్ అవ్వడానికి లేట్ అవ్వచ్చు కాబట్టి మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను। క్వాంటిటీ మీకు చూపించడం కోసం ఒక 100 తీసుకుంటున్నాను। ఇలా తీసుకుంటున్నప్పుడు కింద మిమ్మల్ని 2 అడుగుతారు, ఒకటి టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ అని, మీన్స్ 100 స్టాక్స్ని 491లో మీరు కొంటున్నారు, ఆ 491 నుంచి ఒకవేళ టాటా మోటార్స్ ఎంతకు వెళ్తే మీరు ప్రాఫిట్ తీసుకుంటారు, నేను అనుకుంటున్నాను 500 దగ్గరికి వెళ్తే ప్రాఫిట్ తీసుకుందాం అని, సో టేక్ ప్రాఫిట్ దగ్గర 500 ఎంటర్ చేస్తారు, రెస్ట్ అన్నీ మర్చిపోండి, మిగిలినవేవి చూడొద్దు, మిగిలినవి చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు, ప్రైస్ అని ఉందా అక్కడ ఏం కనిపిస్తుందో దాన్నే ఫోకస్ చేయాలి। స్టాప్ లాస్ దగ్గర 487 అలా స్టాప్ లాస్ని పెడదాం, బై క్లిక్ చేస్తున్నాను, నేను పెడుతున్నది మార్కెట్ ఆర్డర్ కాబట్టి ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుందో అక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది। సో చూసారు ఇక్కడ మీకు ఆర్డర్ ప్లేస్డ్ అని మీకు ఒక నోటిఫికేషన్స్ వచ్చాయి, అండ్ ఈవెన్ కింద పొజిషన్స్లో కూడా టాటా మోటార్స్ 100 స్టాక్స్ ఎక్కడ ఫిల్ అయింది, ఆర్డర్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది, 491 70 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది, బై ఆర్డర్ కదా,
ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మీకు కనిపిస్తే ప్రాఫిట్ డాలర్స్ లో కనిపిస్తూ ఉంటుంది. మరి డాలర్స్ లో కనిపిస్తుంటే మాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, మేము ఎలా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి మైండ్లో, ఇది కూడా నేను మీకు చెప్తాను. బట్ ఇక్కడ కాదు, ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు ఇది కూడా క్లారిటీ వస్తుంది. సో మీరు ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేశారు. ఇక్కడ ఉన్న ఇంకొక అడ్వాంటేజ్, మీరు స్టాప్ లాస్ ఇక్కడ కదా పెట్టారు, 487 దగ్గర కదా పెట్టారు. ఒకవేళ పడుతున్నప్పుడు అనుకుందాం ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు స్టాప్ లాస్, దీన్ని మనం డ్రాగ్ చేయొచ్చు. స్లైడ్ చేస్తే అది స్లైడ్ అవుతుంది, డౌన్ అవుతుంది. అలా స్లైడ్ అవుతూ మనకి ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాం అక్కడ దాన్ని అలా వదిలేసామనుకోండి, మనల్ని అడుగుతారు ఇక్కడ నువ్వు స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నావు, సో ప్రీవియస్గా పెట్టిన స్టాప్ లాస్ ఆర్డర్ని మోడిఫై చేస్తావా, మనం ప్రెజెంట్ పెట్టిన దగ్గర ప్రైస్ పెడుతూ అక్కడికి మోడిఫై చేస్తావా అని అడుగుతారు. మనం మోడిఫై చేస్తే అక్కడికి అగైన్ స్టాప్ లాస్ మోడిఫై అయిపోతుంది. అలాగే టార్గెట్ని కూడా మనం ఇక్కడ అనుకున్నాం, టార్గెట్ ఇంకొంత పైకి వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, లెఫ్ట్ క్లిక్ చేసి అలా పైకి తీసుకువెళ్తుంటే ప్రాఫిట్ కూడా పైకి మూవ్ అవుతుంది. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరికి నువ్వు మూవ్ చేసావు కాబట్టి అక్కడ మోడిఫై చేస్తావా టార్గెట్ని అడుగుతారు. మనం మోడిఫై చేస్తే ఇందాక పెట్టిన టార్గెట్ కాకుండా ఇంకాస్త హైయర్కి టార్గెట్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయింది, అది మీరు అనుకున్న స్టాప్ లాస్ హిట్ అయితే నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఒకసారి స్టాప్ లాస్ని ఇంకాస్త దగ్గరికి తీసుకొస్తాను. స్టాప్ లాస్ హిట్ అయ్యేలా 15 pips దగ్గర ఉంచాను, సో ఈజీగా టచ్ అవుతుందేమో. 491.50కి వస్తే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 491.60 దగ్గర ఉంది, హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది, మన ఆర్డర్ క్లోజ్ అయిపోయింది. అలా మనం బై ఆర్ సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు. సో మీరు తీసుకున్న పొజిషన్స్ ఇక్కడ పొజిషన్స్లో కనిపిస్తాయి. ఎంటైర్ డేలో మీరు ఎప్పుడెప్పుడు ఆర్డర్స్ పెట్టారనేది ఆర్డర్స్లో, అండ్ ఆర్డర్స్లో కూడా వర్కింగ్ మీన్స్ యాక్టివ్గా ఉన్నవి, ఇన్యాక్టివ్గా ఉన్నవి, ఫిల్ అయినవి, ఎగ్జిక్యూట్ అయినవి, మీరు క్యాన్సిల్ చేసినవి, ఆర్ మీరు కొన్ని రీజన్స్తో ఒకవేళ అన్యూజువల్గా ప్రైస్ పెడితే రిజెక్ట్ అయినవి, ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంటాయి. పొజిషన్స్ అండ్ ఆర్డర్స్లోనే మనం ఉంటుంటాం, మోస్ట్లీ మిగతావి మనం అంత యాక్టివ్గా యూజ్ చేయం. మనం ఏ పొజిషన్స్లో ఉంటున్నాం ఆ పొజిషన్కి సంబంధించిన ఆర్డర్స్ ఫిల్ అయ్యాయా లేదా క్యాన్సిల్ అయ్యా, వీటి రిలేటెడ్గానే మన యాక్టివిటీ ఉంటుంది కాబట్టి వీటిల్లో మనం ఫోకస్ చేయొచ్చు. అండ్ ఇలా మీకు డెస్క్ టాప్ మీద కనిపిస్తున్న దీన్ని 3 dots ఉన్నాయి కదా, అక్కడికి వచ్చి అన్డాక్ క్లిక్ చేశారంటే ఇది మనకు నచ్చిన దగ్గర మనం ప్లేస్ చేసుకోవచ్చు. $100,000తో మనం ప్రాక్టీస్ చేస్తే మనకి సైకాలజీ అసలు డెవలప్ అవుతుందా? బికాస్ $100,000 అంటే ఎంత? నియర్ టు 75 lakhs దగ్గరగా. 75 lakhs ఉన్న వ్యక్తికి భయం ఉంటుందా? చిన్న చిన్న ట్రేడ్స్ తీసుకుంటుంటే 5,000-10,000 వస్తుంటే ఏదైనా ఫియర్ ఉంటుందా? లేదు ఒక 50,000-60,000 వస్తుంటే గ్రీడ్ ఉంటుందా? వాటి రిలేటెడ్గా సైకాలజీని డెవలప్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎమోషన్స్ని పక్క నుంచి మనం అనుకుంటున్న స్ట్రాటజీ ఇన్ రియాలిటీ అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అని ఒక కాన్ఫిడెన్స్ మనకి బిల్డ్ అవ్వడం కోసమే ఈ పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేస్తాం. కానీ $100,000 దగ్గరగా ట్రేడింగ్ అకౌంట్ని మనం మెయింటైన్ చేస్తే అబ్నార్మల్గా ట్రేడ్స్ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పేపర్ ట్రేడింగ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే అక్కడ రీసెట్ పేపర్ ట్రేడింగ్ అకౌంట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే $100,000 అని ఉంటుంది. ఈ $100,000ని మీరు ఎంతకైనా చేంజ్ చేయొచ్చు. బట్ ఐ సజెస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇలా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత గూగుల్లో వచ్చి USD to INR అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీరు ఎంత మనీతో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, 10,000తో చేయాలనుకుంటున్నారా? అయితే ఇండియన్ రూపీస్ ఉంది కదా, దాని పక్కన 10,000 ఎంటర్ చేయండి. మీన్స్ $132.40 అది ఎగ్జాక్ట్గా అది ఇక్కడ పేస్ట్ చేయండి, ఆర్ ఎల్స్ మీరు టైప్ చేయండి $132.40 అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ అకౌంట్ బ్యాలెన్స్ $132కి వచ్చేసింది. మీన్స్ మీ దగ్గర ఇప్పుడు $132 మాత్రమే ఉంది. మీరు కోల్పోతుంటే మీకు ఐడియా వస్తుంది, ఓకే నా దగ్గర ఇంత ఉంది ఇంత కోల్పోతున్నారని. మనకి పేపర్ ట్రేడింగ్ ఒక ముఖ్య ఉద్దేశం, మీన్స్ మెయిన్ థీమే మన స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా, మన స్టాప్ లాస్ ఎంత పెడుతున్నాం, రిస్క్ రివార్డ్ని ఎంత చూస్తున్నాం, ఇవి మన ఇంపార్టెంట్ క్రైటీరియా పేపర్ ట్రేడింగ్ని తీసుకోవడానికి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ట్రేడింగ్ వ్యూ యాప్లో గమనిద్దాం. దీనికోసం మీరు ట్రేడింగ్ వ్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి ట్రేడింగ్ వ్యూ అని సెర్చ్ చేశారంటే ఇలా యాప్ వస్తుంది, అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అని ఉందా, అది క్లిక్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనమే మన ఓన్గా ఒక వాచ్ లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ 3 lines కనిపిస్తున్నాయి కదా టాప్ లెఫ్ట్, అది క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ప్లస్ ఉంటుంది, అక్కడ ప్లస్ దగ్గరికి వచ్చి మీకు కావాలనుకుంటున్న వాచ్ లిస్ట్ని క్రియేట్ చేసి అందులో మనం స్టాక్స్ని యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ టాటా మోటార్స్ని యాడ్ చేస్తాను కొత్తగా క్రియేట్ చేసిన వాచ్ లిస్ట్లో. సో ఇప్పుడు ఈ పర్టికులర్ టాటా మోటార్స్కి సంబంధించి మీరు ఏదైనా ఒక ప్యాటర్న్ని గమనించి మీరు అది పేపర్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఈ యాప్లో ఇలా వాచ్ లిస్ట్ ఇక్కడ ఇలా క్లిక్ చేసి వాచ్ లిస్ట్ని క్రియేట్ చేసి అందులో స్టాక్ని యాడ్ చేసిన తర్వాత ఆ స్టాక్ని క్లిక్ చేశారంటే మీకు ఇలా లైక్ వెబ్సైట్లో ఎలా అపేర్ అవుతుంది ఇక్కడ కూడా అలానే అపేర్ అవుతుంది. ఇలా కనిపించిన తర్వాత అగైన్ ఇక్కడ మీకు 3 lines కనిపిస్తున్నాయి కదా టాప్ లెఫ్ట్ కార్నర్, అది క్లిక్ చేశారంటే కనెక్ట్ టు బ్రోకర్ అని ఉంది చూసారా, అలర్ట్స్ కింద కనెక్ట్ టు బ్రోకర్ అని, అది క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకే ఒకటి కనిపిస్తుంది పేపర్ ట్రేడింగ్ బై ట్రేడింగ్ వ్యూ అని. అది క్లిక్ చేసి కనెక్ట్ చేశారంటే మీకు పేపర్ ట్రేడింగ్ పోర్టల్ అనేది టాటా మోటార్స్ రిలేటెడ్గా క్రియేట్ అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం గుర్తుందా? సో టాప్ మనకి రెడ్ కనిపిస్తుంది, రెడ్ క్లిక్ చేస్తే మనం సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు. అండ్ పక్కనే మనకి బ్లూ కనిపిస్తుంది, ఆ బ్లూ క్లిక్ చేస్తే మనం బై ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు. అండ్ బై ఆర్డర్స్ని ప్లేస్ చేసినప్పుడు క్వాంటిటీ కానీ ఒకవేళ మనం ఎక్కడ ప్రాఫిట్ని పెట్టాలనుకుంటున్నామని ప్రాఫిట్ ఎగ్జాక్ట్గా మనం ప్రైస్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. లైక్ స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే స్టాప్ లాస్ని పెట్టి మనం ఇలా బై ఆర్డర్ని ప్లేస్ చేస్తే, ఇప్పుడు ప్లేస్ చేస్తున్నాను, ప్లేస్ చేస్తే ఆర్డర్స్ అయితే ప్లేస్ అయ్యాయి. ఇలా యాప్లో కూడా మనం పేపర్ ట్రేడింగ్ యాక్టివిటీని చేయొచ్చు. ఓకే, వెబ్సైట్లో పొజిషన్స్, ఆర్డర్స్, హిస్టరీ, అకౌంట్ హిస్టరీ ఇవన్నీ కనిపించాయి కదా, మరి ఇక్కడ ఏమి కనిపించట్లేదంటే ఈ రెడ్ అలాగే బ్లూ పక్కన మీకు ట్రేడింగ్ వ్యూ వల్ల లోగో ఉంది కదా, ఆ లోగోని క్లిక్ చేశారంటే మీకు ఎంటైర్ హిస్టరీ అంతా ఉంటుంది. ఓకే, మీరు ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు, జస్ట్ ఆ టాటా మోటార్స్ అని మీకు ట్రేడ్ కనిపిస్తుందా, జస్ట్ ఒక ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ప్రొటెక్ట్ పొజిషన్, క్లోజ్ పొజిషన్, రివర్స్ పొజిషన్ అని కనిపిస్తుంది. ప్రొటెక్ట్ అంటే ఏంటి, మనకు వస్తుంటే ప్రాఫిట్ పర్టికులర్ టార్గెట్ పెట్టైనా లేకపోతే లాస్కి వెళ్తుంటే స్టాప్ లాస్ పెట్టైనా మనకు సంబంధించి ప్రెజెంట్ కనిపిస్తున్న మనీని ప్రొటెక్ట్ చేసుకోవడం, అది ప్రొటెక్ట్ అంటే. దాని కింద మీ క్లోజ్ పొజిషన్ ఉంటుంది, క్లోజ్ పొజిషన్ క్లిక్ చేశారంటే పార్షియల్గా క్లోజ్ చేస్తారా కంప్లీట్గా క్లోజ్ చేస్తారా. మన దగ్గర ఉన్నది ఒకే స్టాక్ కాబట్టి ఒక స్టాక్నే మనం సెల్ చేయగలం, లేదు మీరు ఒక 100 స్టాక్స్ని ట్రేడ్ చేస్తుంటే కొంత పెరిగాక ఒక 50 స్టాక్స్ సెల్ చేయాలనుకుంటే ఇక్కడ 50 ఎంటర్ చేసి క్లోజ్ పొజిషన్ క్లిక్ చేశారంటే ఆ 50 మాత్రమే క్లోజ్ అవుతాయి. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకటే కాబట్టి ఒకటి మొత్తం క్లోజ్ చేసాను. కింద రివర్స్ పొజిషన్ అని ఇంకోటి ఉంటుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, మీరు ఒకవేళ 100 స్టాక్స్ని లాంగ్ మీన్స్ బై చేశారనుకోండి, మీకు ఒక పర్టికులర్ పాయింట్ వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి ఎక్కువగా ఫాలో అవుతుంది అనుకుంటే రివర్స్ పొజిషన్ క్లిక్ చేశారంటే ఎంటైర్ పొజిషన్ రివర్స్ అయిపోతుంది. 100 స్టాక్స్ మీరు బై చేసిన ఒక సిస్టమ్ అది సెల్ చేసేసి ఇంకొక 100 స్టాక్స్ని సెల్ చేస్తుంది. బయర్గా 100 స్టాక్స్ని హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని, సెల్లర్గా సేమ్ క్వాంటిటీతో షార్ట్ పొజిషన్ని మీ దగ్గర క్రియేట్ చేస్తుంది. అది చూపిస్తాను ఒకసారి. రివర్స్ పొజిషన్ క్లిక్ చేస్తే ఇందాక లాంగ్ ఉన్నది కాస్త ఇప్పుడు షార్ట్ అయిపోయింది. సో 2 క్వాంటిటీని సెల్ చేసింది, బికాస్ మన దగ్గర ప్రీవియస్గా ఉన్నది ఒకటే లాంగ్ పొజిషన్. ఒకే క్వాంటిటీ సెల్ చేస్తే న్యూట్రల్ అయిపోతుంది, మనం హోల్డ్ చేస్తున్నది ఒక స్టాక్, ఒక స్టాక్కే సెల్ చేస్తే ప్రీవియస్గా ఉన్న బై పొజిషన్ న్యూట్రల్ అయిపోతుంది. ఇంకొక పొజిషన్ చేస్తేనే కదా మనకి పొజిషన్ రివర్స్ అవుతుంది, కాబట్టి రివర్స్ పొజిషన్ ఇది. ఇందాక మనం ఏవైతే టెర్మినల్లో మాట్లాడుకున్నామో, సెట్టింగ్స్ మాట్లాడుకున్నామో అవే ఉంటుంది. యూజువల్గా పేపర్ ట్రేడింగ్ అనగానే వాళ్ళు మనకు ఫ్రీగా మనీని ఇస్తారు కాబట్టి మనం ఇష్టం వచ్చిన ట్రేడ్స్ తీసుకోవచ్చు. లైక్ మనం అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి బై చేద్దాం ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడి నుంచి సెల్ చేద్దాం ఎంత ప్రాఫిట్ వస్తుందని అలా ట్రేడ్ చేయొచ్చు అనుకుని బిగినర్స్ స్టార్టింగ్లోనే పేపర్ ట్రేడింగ్ని కూడా అదొక ఫన్లా జోక్లా చూస్తుంటారు. దాని కారణంగా మనకు ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతుంది. దీన్ని మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడతాను, ఎక్కువ టైం తీసుకొని వీటికి క్విక్గానే కంప్లీట్ చేస్తాను. మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడితే మనం స్కూల్లో చదివేటప్పుడు కానీ కాలేజ్లో చదివేటప్పుడు కానీ ఫస్ట్ ఏం చేస్తాం, టెక్స్ట్ బుక్ అండ్ ఈవెన్ ప్రింటెడ్ మెటీరియల్ కూడా మనం చూసి చదువుకుంటూ ఉంటాం. తర్వాత ఏం చేస్తాం, రఫ్ బుక్ తీసుకుంటాం, రఫ్ బుక్లో ప్రాక్టీస్ చేస్తాం. ఒకవేళ స్పెల్లింగ్స్ ఏమైనా పోతున్నాయా లేకపోతే మ్యాథ్స్ అయితే సమ్స్ని ప్రాక్టీస్ చేయడం ఇలా చేస్తూ ఉంటాం. తర్వాత కాలేజెస్లో మనకు కొన్ని టెస్టులు పెడుతూ ఉంటారు, లైక్ స్లిప్ టెస్ట్లు అని పెడుతుంటారు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అని ఇలా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. మెయిన్స్ ఒకవేళ పబ్లిక్ ఎగ్జామ్ మనం రాస్తుంటే అది మనకి ఎండ్లో వస్తుంది. సో మనం చదువుతున్నది మనం అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదా అనేది రఫ్ బుక్లో మనం ప్రాక్టీస్ చేస్తుంటాం, మనం ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నామా లేదా అని. సో ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఆర్ ప్రింటెడ్ మెటీరియల్ చూస్తున్న కంటెంట్ని ఈ వీడియోస్లో కానీ ఆర్ మీరు ఇంకెక్కడైనా నేర్చుకుంటున్న కాన్సెప్ట్ ఆర్ మీ ఫ్రెండ్ చెప్పిన స్ట్రాటజీ వీటిని జస్ట్ టెక్స్ట్ బుక్ ఆర్ ప్రింటెడ్ మెటీరియల్ మీరు తెలుసుకుంటున్న టాపిక్స్లా చూడండి. రఫ్ నోట్బుక్లో ప్రాక్టీస్ చేస్తాం కదా, వాటిని జస్ట్ మీరు చాట్ పైన ఏ స్ట్రాటజీ అయితే ఉందో ఆ స్ట్రాటజీని మీరు అప్లై చేయాలంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది చాట్ పైన అనేది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. డైరెక్ట్గా పేపర్ ట్రేడ్లోకి వెళ్ళద్దు. స్కూల్లో పెట్టి చిన్న చిన్న టెస్టులు ఉంటాయి కదా, లైక్ ఈ స్లిప్ టెస్టులు ఉంటుంటాయి, ఇంకేవేవో ఉంటుంటాయి స్కూల్ని బట్టి, స్లిప్ టెస్ట్ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇన్ బిట్వీన్ కూడా ఏవేవో ఎగ్జామ్స్ ఉంటాయి. వీటిని ఎలా చూస్తారంటే చిన్న చిన్న టెస్టులు అన్నింటినీ కూడా చిన్న చిన్న క్వాంటిటీస్తో చేయండి, స్మాల్ స్మాల్ క్వాంటిటీస్తో చేస్తూ రండి. ఈ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రిలేటెడ్గా ఏవైతే మనం సీరియస్నెస్ అక్కడ ఎక్కువ చూపిస్తామో ఇక్కడ కూడా స్టార్టింగ్లోనే ఎక్కువ క్వాంటిటీస్ని పెట్టకుండా పేపర్ ట్రేడింగ్లో కూడా తక్కువ తక్కువ క్వాంటిటీసే పెడుతూ బెటర్గా అవుతుందా లేదా అనుకుంటూ ఈ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మనం ఎలా అయితే ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవుతామో ఇక్కడ కూడా క్వాంటిటీస్ని గ్రాడ్యువల్గా పెంచడానికే ప్రయత్నించండి. ఇది నిజంగా మీకు చాలా అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుంది. మీరు స్టార్టింగ్లోనే అంత మనీ ఉంది కాబట్టి ఇంకెన్ని స్టాక్స్నైనా కొంటాను అలా చేస్తానంటే రియల్ సైకాలజీ మీకు అక్కడ డెవలప్ అవ్వదు, ఎందుకంటే అది మీరు ఫేక్ మనీలా చూస్తుంటారు. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీరు పట్టించుకోరు. అట్ ద బిగినింగ్ నుంచే మీరు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మీ దగ్గర డబ్బులు ఉంది, అది ఫేక్ పోయినా పర్లేదని మీకు తెలుస్తున్నా, మీరు సీరియస్గా మీరు ఎప్పుడైతే తీసుకుని ఇట్లా ప్రాక్టీస్ చేస్తారో దెన్ రియల్ మనీ మీరు మార్కెట్లో కోల్పోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. మీరు మార్కెట్ రిలేటెడ్గా చాలా వింటుంటారు, ట్రేడింగ్లో నష్టపోతూ ఉంటాం, ట్రేడింగ్లో ఇంత పోయింది, సో
ట్రేడింగ్ సార్ట్ ఆఫ్ గ్యాంబ్లింగ్ అని కూడా మీరు వింటుంటారు. వాళ్ళందరూ కూడా ఒకవేళ ఇలా చేస్తుంటే స్టార్టింగ్లోనే వాళ్ళు ఒకవేళ సిస్టమ్ వర్క్ అవుతుందా లేదా వాళ్ళు అనుకుంటుంది ఏంటనేది ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే సీరియస్గా, దానివల్ల అసలు మనీనే తీసుకొచ్చే వాళ్ళు కాదేమో మార్కెట్లోకి, వాళ్ళు అక్కడే తెలిసిపోతుంది మనం ఫెయిల్యూరా సక్సెసా అని. సీరియస్గా తీసుకొచ్చేయండి, డెఫినెట్లీ మీకు వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడితో మన బేసిక్స్ అండ్ ఇంట్రొడక్షన్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. బ్రోకర్స్ రిలేటెడ్గా వీడియోస్ చేస్తా అన్నాను, బట్ అది సాటర్డే అప్లోడ్ చేయడం కాకుండా సాటర్డే జనరల్ వీడియోస్ కంటెంట్ వీడియోస్ వస్తుంటాయి. ఈ ఫ్రైడే సార్ ఇంకెప్పుడైనా ఖాళీగా ఉన్న సందర్భాలు, మార్కెట్ హాలిడేస్ ఆర్ ఈవెన్ నార్మల్ టైమ్స్ కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరుకుతుంటే వాటిని రికార్డ్ చేసి వీక్లీ అది ఇంకొక అనదర్ వీడియోగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో కంటెంట్ వీడియోస్తో బ్రోకర్ రిలేటెడ్గా వీడియోస్ లైక్ ఈ జీరోదా కానీ అప్స్టాక్ కానీ ఫైర్స్ కానీ వీటి రిలేటెడ్గా డెమో వీడియోస్ అయితే నేను మిక్స్ చేయాలనుకోవట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో, నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.